Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adakkapoyina Draupadi Murmuke TDP Maddatu. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి భారీ సస్పెన్స్ తెరదించారు. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి భారీ సస్పెన్స్కు తెరదించారు. నిజానికి టీడీపీకి ప్రెసిడెంట్ ఎలక్ట్రల్ కాలేజీలో అతి తక్కువ సంఖ్యాబలం ఉంది. టీడీపీ మద్దతు ఇవ్వకపోయినా ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో గెలుస్తారు. అయితే ఎందుకో చంద్రబాబు ఇంతకాలం మౌనం వహించారు. బహుశా ఆయన తనను ఎవరైనా సంప్రదిస్తారని ఆగారా, లేక ఈ ఎన్నికల విషయంలో వేరే రకాలైన ఎత్తుగడలతో ముందుకు వెళ్ళాలి అనుకున్నారా అన్నది అర్థం కాదు. కానీ చివరికి చంద్రబాబు బీజేపీకే జయ అనేశారు. దానికి మరో కారణం కూడా ఉంది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా టీడీపీని మద్దతు కోసం సంప్రదించలేదు అన్న ప్రచారం ఉంది. అంటే చంద్రబాబును అటువారు కూడా నమ్మలేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికలలో బీజేపీతో కలిసి వెళ్లాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. అయితే ఈరోజు కాకపోయినా రేపైనా ఆ పార్టీ నుంచి పిలుపులు వలపలు ఉంటాయన్న ఆశ అయితే చంద్రబాబుకు ఉంది. అదే టైంలో రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గిరిజన నాయకురాలిని పెట్టారు. ఆమెది మచ్చలేని వ్యక్తిత్వం. మొత్తానికి ఎలా చూసుకున్నా టీడీపీ కాదనలేని పరిస్థితి. దాంతో టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించేశారు చంద్రబాబు. రానున్న రోజుల్లో బీజేపీతో పొత్తు ఆశలను ఆ విధంగా చంద్రబాబు సజీవంగా ఉంచుకున్నారు అనే చెప్పవచ్చు. మొత్తానికి ఏపీ వరకు చూస్తే బీజేపీకి అసెంబ్లీలో ఒక్క సీటు లేకపోయినా, సొంతంగా ఒక్క ఎంపీ కూడా లేకపోయినా కూడా ఏపీలో ఉన్న అన్ని ఓట్లు ద్రౌపది ముర్ముకే పడుతున్నాయి. పక్కన ఉన్న కేసీఆర్ మోడీ మీద గట్టిగా గర్జిస్తూ ఉంటే ఏపీలో మాత్రం జై మోడీ అంటున్నారు. ఇక చంద్రబాబు గారు అయితే నిన్ను వేడని నేడను మోడీ అనే నిర్ణయంతో చెప్పినట్లయిందని సెటైర్లు పడుతున్నాయి.